హాయ్ వ్యూయర్స్, అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధిస్తున్నటువంటి ప్రతి మాటలో కూడా ఒక మనిషి అనేవాడు ఎలా ఉంటున్నాడు, అసలు ఉండాల్సింది ఎలా, అండ్ ఆ మనిషిని నడిపించేది ఎవరు, ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ ఇంద్రియాలు ఏ రకంగా అతను ప్రభావితం చేస్తాయి, ఏంటి లైక్ ఇవన్నీ కూడా కలగలిసి గొప్పదైనటువంటి మన భగవద్గీత, దానికి సంబంధించి ఈరోజు యదా సంహరతే చ అయం కూర్మః అంగాని ఇవ సర్వశః ఇంద్రియాని ఇంద్రియానబ్ధ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకుని రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరణించువాడు సంపూర్ణ జ్ఞానమందు స్థిరముగా నున్నవాడగును. అంటే తాబేలు ఉంది కదా, ఏదైనా ప్రమాదం దానికి రాబోతుంది అనగానే బయట తలబెట్టి ఉన్నట్టుది, ఆ తలలోనే ముక్కు చెవులు నాలుక కళ్ళు అన్నీ ఉంటాయి కదా, ఏవైతే ఇంక్లూడింగ్ స్కిన్ ఆల్సో. సో పంచేంద్రియాలు అని చెప్పేసి మనం ఏవైతే ఉంటామో అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఒక్కసారిగా తలనేం చేసింది లోపల పట్టుకెళ్ళిపోయింది. నెక్స్ట్ ఒక శిలలాగా ఉండిద్ది అంతే, చూసేందుకు అసలు అది ఒక ప్రాణి అనే విషయం కూడా ఎవరికి తెలియదు. వెనకాల కాళ్ళు లోపలికి లాగేసిద్ది, ముందు కాళ్ళు లోపలికి లాగేసిద్ది, తల లోపలికి లాగేసిద్ది. అంటే ఎలా అయితే తాబేలు అన్ని అవయవాలు కూడా క్లోజ్ చేస్తుందో, మనం కూడా మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. తాబేలు ఎలా తన కంట్రోల్లో ఉంచుతుందో అన్ని లోపల పట్టుకెళ్ళిపోయి, అలా మనం కూడా మన ఇంద్రియాలని మన కంట్రోల్లో ఉంచాలి. ఎప్పుడు కొన్ని పనులు ఏవైతే మనం చేయకూడదో బట్ మన ఇంద్రియాలు మాత్రం అటు చూడొద్దురా అంటే అటు చూస్తానంటది, వినొద్దురా అంటే నేను వింటానంటది, రుచి చూడొద్దంటే చూస్తానంటది, వెళ్ళొద్దంటే కాలట్టి వెళ్తానంటది. లైక్ ఈ వేలో ఇంద్రియాలను నువ్వు కంట్రోల్ చేయి, అప్పుడు తాబేలులాగా నువ్వు కూడా సురక్షితంగా ఉంటావు. తాబేలులాగా నెమ్మదిగా వెళ్ళమని కాదు, అలా అని చెప్పేసి నిదానమే ప్రధానమైనది మళ్ళీ మర్చిపోకూడదు. సో ఎంత ఇండెప్త్గా చెప్తున్నాడు చూడండి, బట్ సింపుల్గా చెప్తూ ఉన్నాడు. నీ ఇంద్రియాలని తాబేలు ఎలాగైతే తన ఇంద్రియాలను కంట్రోల్ చేయదు, అలా నువ్వు కూడా కంట్రోల్ చేయి, అప్పుడు ఇంద్రియ భోగం నుంచి నువ్వు బయటపడతావు, బ్రహ్మాండంగా నువ్వు గొప్పగా ఉంటావు, నిషిద్ధ కర్మలేవి నువ్వు చెయ్యవు, తద్వారా నువ్వు సంపూర్ణ జ్ఞానమందు స్థిరముగా ఉంటావు. ఏదైతే కరెక్ట్ వేలో ఉంటుందో దాని పట్ల నీ బ్రెయిన్ అంతా కూడా ఉంచుతావు అంటున్నాడు. విషయాః వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసః అపి అస్య పరం దృష్ట్వా నివర్తతే. దేహిని ఇంద్రియభోగము నుండి నిగ్రహించినను, ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియేయుండును కావున, కానీ అత్యున్నత రసస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమును స్థిరుడు కాగలడు. ఒకవేళ ఇంద్రియ భోగం నుంచి నువ్వేదో నిగ్రహించుకున్నావు నీకు అనిపించిందయ్యా, కానీ ఆ ఇంద్రియార్థముల పట్ల ఏదైతే ఉండదు దాని పట్ల రుచి నీకు అంతే ఉండదు. జస్ట్ లైక్ ఎలా చెప్పాలంటే మనకి విశ్వామిత్రుడు చెప్తా, విశ్వామిత్రుడు మౌన్ మేనక, ఆయన ఏంటి తపస్సు చేస్తూ ఉంటాడు వందల సంవత్సరాలుగా బ్రహ్మర్షి అవ్వాలని చెప్పేసి. అప్పటికే అగస్త్యుడు బ్రహ్మర్షి అయి ఉంటాడు, లేదు ఆయనకన్నా అవ్వాలని చెప్పేసి. ఇలా చేస్తున్నటువంటి మూమెంట్లో అమ్మో విశ్వామిత్రుడితో మాటలు కాదు అని చెప్పేసి అంత కూడా ఆయన ఈ తపస్సుని భగ్నం చేద్దామని అనుకుంటూ ఉంటారు. బట్ ఆయన అన్నింటినీ జయించుంటాడుగా, కానీ ఆయన ఇంద్రియాలు ఇంకా ఆయన కంట్రోల్లో ఉండవు. కోపం, ఆవేశం, మోహం, శృంగారం పట్ల ఎక్కడలేనటువంటి ఇది ఉండటం వల్ల మేనకను ప్రయోగించగానే ఆమె అందచందాలు చూసి మోహితుడైపోయి ఆమెతో శృంగారంలో తేలిపోతాడు. అలా పుట్టిందే అహల్య. వీరిద్దరికి మేనక విశ్వామిత్రుడికి పుట్టింది అహల్య, అహల్యకి పుట్టింది భరతుడు. ఆ భరతుడి పేరు మీద కూడా భరతదేశం అని చెప్పి మన పేరు వచ్చింది. సో చూడండి, నువ్వు ఎంత ఇద్దరు కష్టపడు కానీ నీ ఇంద్రియముల మీద నీకు నిగ్రహం లేకపోతే ఇదిగో ఇటువంటి సమస్యలు వస్తాయి. అన్నవేలు ఏం చెప్తున్నాడు, నువ్వు ఏదో కంట్రోల్లో ఉన్నాయని అనుకుంటావు బట్ వాటికి ఆ పూర్వపు టేస్ట్ ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. గతంలో ఈ సెక్స్ పట్ల ఒక రకమైనటువంటి మోహం మోజు ఉంటుంది కదా, అన్నం పట్ల, శృంగారం పట్ల, రుచి పట్ల, తాగేదాని పట్ల, ఇలా కొన్నిటి పట్ల నీకు ఉండి చూస్తే వాళ్ళ ఇంట్లో ఉండిపోతుంది, అది పోదు. నువ్వు దాన్ని కూడా కంట్రోల్ చేయగలిగినప్పుడు మాత్రమే, అంటే దాని కూడా మొత్తం అంతం చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు చైతన్యం నందు స్థిరుడు కాగలవు. దట్ మీన్స్ గౌతమ బుద్ధుడు అనుకోండి, వర్ధమాన మహావీరుడు అనుకోండి, ఓ జైన మతంలో కావచ్చు, ఇటు బౌద్ధ మతంలో కావచ్చు, అద్భుతాలు అన్నమాట వాళ్ళు చేసింది.
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళు ఓవర్కమ్ చేసి గొప్పగా ఉన్నారన్నమాట. యతతో హ్యాపీ కౌంతేయ పురుషస్య విపచ్చిత ఇంద్రియాణి ప్రమాదిని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతులను మరియు దృఢములను అయి ఉన్నవి, వాణిని అదుపు చేయి యత్నించి విచక్షణాపూర్ణిని మనసును సైతం అవి హరించ చేయుచున్నవి. సేమ్ ఇందా నేను చెప్పింది, అవి ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి. వాటిని మన కంట్రోల్ కనుక చేయగలిగితే ఇంకా ఇంపాసిబుల్ అనేది మనకు ఉండదు, ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్ అన్న వేళ మనం ఉండగలుగుతాం. సో ఎంత దృఢంగా ఉంటాయి అవి అంటే, ఇందా చెప్పింది చూసారా, నువ్వు ఎంతైనా సరే నువ్వు కంట్రోల్ చేయొచ్చుగాక, బట్ ఆ ఇంద్రియాలను నువ్వు కనుక కంట్రోల్ చేయలేకపోతే గబకన మాట జారవచ్చు, గబకన చూడని చూసి కన్ను కొట్టవచ్చు, చేయకూడదు నీ చేతితో చేయవచ్చు, వెళ్ళకూడని చూడ నీ ప్లేస్కి వెళ్ళవచ్చు. ఇలా ఆ ఇంద్రియాలను నువ్వు కనుక కంట్రోల్ చేస్తే చాలయ్యా అర్జున అని చెప్తా ఉన్నాడు. తాని శర్వాణి సంయమ్య యుక్త ఆశిత మత్పర వసేహి యశ ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. ఇంద్రియములను పూర్ణముగా నియమించి వారిని వశమునందుంచుకొని నాయందే చిత్తము లగ్నము చేయు మనుజుడు స్థితప్రజ్ఞుడనబడును. అంటే ఇంద్రియాలని నువ్వు గనక నీ దగ్గర గనక కంట్రోల్లో ఉంచుకొని చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో దాని పట్ల నువ్వు కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి, నువ్వు మనిషివి, నీకు అన్ని వేళలా సాయం అందించిన వాడు భగవంతుడు, నేను అనుక్షణం అతను ఫాలో అవుతూనే ఉన్నాడని చెప్పి నువ్వు కానీ నమ్మగలిగితే, నువ్వు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉంచగలిగితే నీ ఇంద్రియాలన్నీ కూడా ఆటోమేటిక్ నీ కంట్రోల్లో ఉంటాయి. నీ ఇంద్రియాలు నీ కంట్రోల్లో ఉన్నాయంటే యూ కెన్ డూ ఎనీథింగ్, ఇంపాసిబుల్ అనేదాన్ని పాసిబుల్ చేయగలుగుతావు. అండ్ అప్పుడు నీకు వేటి మీద కూడా అంత వ్యామోహం ఉండదు. ఆడవారికి మగవారి పట్ల కావచ్చు, మగవారికి ఆడవారి పట్ల కావచ్చు, అదేవిధంగా తినేవాటి పట్ల కావచ్చు, చూసేవాటి పట్ల కావచ్చు, తాగేవాటి పట్ల కావచ్చు, రాజ్యం పట్ల కావచ్చు, ధనం పట్ల కావచ్చు, వేటి మీద నీకు అంత వ్యామోహం ఉండదు. ఎందుకు, నువ్వు తెలుసుకున్నావు వాట్ ఈజ్ లైఫ్ అని నువ్వు తెలుసుకున్నావు, ఏది అవసరమో ఏది అనవసరం అని చెప్పేసి నువ్వు తెలుసుకున్నావు. తద్వారా నువ్వు అద్భుతాలు చేయగలవు. అద్భుతం అనేది ఎప్పుడు చేయగలుగుతావు, నీకు ఏదైనా సరే బా ఇంతకు మించి గొప్పది ఉండదురా అన్న ఫీలింగ్ వచ్చి దాన్ని నువ్వు నెత్తిన పెట్టుకుంటావే, కంట్రోల్ నీ ఇంద్రియాలు కంట్రోల్ చేయలేవు, ఏచే ఇదా నీచం పనికిరాంది ఎబ్బే అని చెప్పేసి వదిలేస్తావే, దాన్ని అప్పుడు నీ మనసును కంట్రోల్ చేయలేవు. అలా కాదు, సృష్టిలో ప్రతిదీ భాగమే, కానీ దేని వాల్యూ దాంది, బట్ నువ్వు ఏది కూడా తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవద్దు అలా అని చెప్పేసి నువ్వు ఒంటికి పూసుకోవద్దు. దట్ మీన్స్ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకోగలిగినట్టయితే, ఇంద్రియాలు చూపే ఏదైతే మోహావేశాలు ఉంటే వాడిని కంట్రోల్ చేయగలిగినట్టయితే, నువ్వు చెప్పినట్టే నీ ఇంద్రియాలు కనుక వినగలిగినట్టయితే నువ్వు స్థితప్రజ్ఞుడివేనయ్యా. సుఖము కలిగినా, బాధము కలిగినా, సంతోషం కలిగినా, మోహం కలిగినా, ఏది కలిసినా సరే నువ్వు కంట్రోల్ చేయగలుగుతావే, అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడివి. దెన్ నువ్వు అన్నీ కూడా ఓవర్కమ్ చేసినట్టే, అన్నీ జయించినట్టే అని చెప్తా ఉన్నాడు. ఇక రేపు రిమైనింగ్ అంశాలు డిస్కస్ చేద్దాం.